ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఈ క్లాస్లో ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలను తెలుసుకున్నాం. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నాం. ఈ క్లాస్ మీకు ఒక మోడల్ టెస్టులాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి దాకా చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, విపత్తు తీవ్రతను ఏ విధంగా అంచనా వేస్తారు? ఆప్షన్స్ ప్రాణనష్టం, ఆస్తి నష్టం, ప్రాణ లేదా ఆస్తి నష్టాలు, ఏది కాదు అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ప్రాణ లేదా ఆస్తి నష్టాలు. విపత్తు తీవ్రతను ప్రాణ నష్టం జరిగినప్పుడు లేదా ఆస్తి నష్టం, ఈ రెండింటిలో ఏది జరిగినా కానీ అంచనా వేస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరువు వాతావరణ వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది అంటే, కరువు వాతావరణ వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది అంటే అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే వర్షపాతం బాగా తక్కువగా ఉండటం, వర్షపాత పంపిణీ అస్తవ్యస్తంగా ఉండటం, ఎక్కువ నీటి ఆవశ్యకత, పైవన్నీ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పైవన్నీ. కరువు వాతావరణ వైవిధ్యం వల్ల ఏర్పడుతుంది అంటే వర్షపాతం బాగా తక్కువగా ఉండటం, వర్షపాత పంపిణీ అస్తవ్యస్తంగా ఉండటం, ఎక్కువ నీటి ఆవశ్యకత ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక పేరు. ఆప్షన్స్ డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్, డిజాస్టర్ ఇండియా, డిజాస్టర్ మిటిగేషన్, ఇండియా డిజాస్టర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక పత్రిక వచ్చేసి డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విపత్తు నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్స్ అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అక్టోబర్ 29. జాతీయ విపత్తు నివారణ దినోత్సవాన్ని అక్టోబర్ 29 నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో మొదటి జల విద్యుత్ కేంద్రం. ఆప్షన్స్ మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం, శివసముద్రం జల విద్యుత్ కేంద్రం, హంపి పవర్ హౌస్, శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రం అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శివసముద్రం జల విద్యుత్ కేంద్రం. దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం వచ్చేసి శివసముద్రం జల విద్యుత్ కేంద్రం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 47వ అధికరణలో దేని గురించి పేర్కొన్నారు? ఆప్షన్స్ గోవధ నిషేధం, మద్యపాన నిషేధం, చరిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన కట్టడాలు, వృద్ధాప్య పింఛన్లు అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, మద్యపాన నిషేధం. 47వ అధికరణలో మద్యపాన నిషేధం గురించి పేర్కొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. ఆప్షన్స్ జైసల్మేర్ రాజస్థాన్, లేహ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ద్రాస్ జమ్మూ అండ్ కాశ్మీర్, బ్రియాన్ వ్యాలీ రాజస్థాన్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, లేహ్ జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం లేహ్ ప్రాంతం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది లేహ్ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ప్రధాని కాలంలో ఆస్తి హక్కును 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు? ఆప్షన్స్ ఇందిరాగాంధీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయ్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉండే కాలంలో ఆస్తి హక్కును 44వ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి లేదా వ్యాధులు ఏవి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే క్షయ, పెర్టుసిస్, న్యూమోనియా అన్నీ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు వచ్చేసి క్షయవ్యాధి, పెర్టుసిస్, న్యూమోనియా వ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సిపాయిల తిరుగుబాటు జరగని ప్రాంతం. ఆప్షన్స్ జగదీష్పూర్, చిత్తోడ్, ఢిల్లీ, ఝాన్సీ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చిత్తోడ్. క్రింది వాటిలో సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతం వచ్చేసి చిత్తోడ్ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనబంధు అనే పత్రికను ఎవరు ప్రచురించారు? ఆప్షన్స్ దేశ్పాండే, బాబు రాజేంద్ర ప్రసాద్, లాలా లజపతిరాయ్, ఎన్ఎం లోకండే అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎన్ఎం లోకండే. దీనబంధు అనే పత్రికను ఎన్ఎం లోకండే ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి కమ్యూనిస్ట్ పత్రిక వాన్గార్డ్ ఎవరికి సంబంధించింది? మొదటి కమ్యూనిస్ట్ పత్రిక వాన్గార్డ్ ఎవరికి సంబంధించింది? ఆప్షన్స్ ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, సింగరవేలు చెట్టియార్, ఎంఎన్ రాయ్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎంఎన్ రాయ్. మొదటి కమ్యూనిస్ట్ పత్రిక వాన్గార్డ్ వచ్చేసి ఎంఎన్ రాయ్ రాయ్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సహాయ నిరాకరణ ఉద్యమం ఏ అంశం కారణంగా ముగిసింది? ఆప్షన్స్ ఆగస్టు తీర్మానం, ఆగస్టు ప్రకటన, దీపావళి డిక్లరేషన్, బార్డోలి తీర్మానం అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బార్డోలి తీర్మానం. సహాయ నిరాకరణ ఉద్యమం ఏ అంశం కారణంగా ముగిసిందంటే బార్డోలి తీర్మానం కారణంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఢిల్లీ, కారల్ఘాట్, కటక్, ఫిలిప్పీన్స్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఢిల్లీ. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఐఐటీలను మొదటిసారిగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నెలకొల్పారు? ఆప్షన్స్ 2వ, 3వ, 1వ, ఏది కాదు అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 1వ. దేశవ్యాప్తంగా ఐఐటీలను మొదటిసారిగా 1వ పంచవర్ష ప్రణాళిక కాలంలో నెలకొల్పారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారు. ఇక్కడ జతపరిచే వాటిలో వచ్చేసి ఒకవైపు సంస్థల పేర్లు ఇచ్చారు, మరొక వైపు ఆ సంస్థలు ఉన్నటువంటి ప్రదేశాల పేర్లు ఇచ్చారు. ఏ విధంగా జతపరచాలనో చూడాల్సింది ఉంటుంది. ముందుగా సంస్థల పేర్లను చూద్దాం. ఏబిసిడీలుగా ఇచ్చారనమాట. సంస్థల పేర్లు వచ్చేసి ఏబిసిడి అనేసి ఇచ్చారు. ఇక్కడ ప్రదేశాలు వచ్చేసి 1, 2, 3, 4 రూపంలో ఇచ్చారు. ఇక్కడ సంస్థలు వచ్చేసి ఇస్రో, ఐయుసిఏఏ, ఐయుఏసి, విఎస్ఎస్సి అనేసి సంస్థల పేర్లు ఇచ్చారు. ప్రదేశాలు వచ్చేసి తిరువనంతపురం, పూణే, బెంగళూరు, న్యూఢిల్లీ అనేసి ఇచ్చారనమాట. జతపరచాల్సినటువంటి ప్రదేశాల పేర్లు. ఇక్కడ ముందుగా మీరు వీటిని జతపరిచేదానికన్నా ముందుగా మరొకటి తెలుసుకోవాలి. ఇక్కడ సంస్థల పేర్లు ఇచ్చారు కదా, వాటిని ఏ విధంగా విశదీకరించవచ్చు అంటే ఇస్రో, ఇస్రో అంటే ఏమి, ఐయుసిఏఏ అంటే ఏమి, ఐయుఏసి అంటే ఏమి, విఎస్ఎస్సి, వీటన్నింటినీ ఏ విధంగా విశదీకరించవచ్చు అంటే ఇస్రో అంటే కన్నా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేసి అర్థము. వీళ్ళైతే మీరు పెన్ను పేపర్ తీసుకునేసి నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇస్రోని విశదీకరించండి అనే పద్ధతిలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఇస్రో అంటే కన్నా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ బిలో ఐయుసిఏఏ అనేసి ఉంది కదా. ఐయుసిఏఏ అంటే కన్నా ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేసి విశదీకరించవచ్చు. తర్వాత ఆప్షన్ సి వచ్చేసి ఐయుఏసి అనేసి ఉంది కదా. ఐయుఏసిని వచ్చేసి ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్, ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్ అనేసి విశదీకరించవచ్చు. తర్వాత ఆప్షన్ డి విఎస్ఎస్సిని ఏ విధంగా విశదీకరించవచ్చు అంటే
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేసి విశదీకరించవచ్చు. ఇవన్నీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇవి ఇస్రో ఎక్కడుందంటే కనుక బెంగళూరులో ఉంది, కాబట్టి ఇస్రోని వచ్చేసి బెంగళూరుతో జతపరచవచ్చు. తర్వాత వచ్చేసి ఐయుసిఏఏ ఎక్కడుందంటే కనుక పూణేలో ఉంది, దీన్ని పూణేతో జతపరచవచ్చు. తర్వాత వచ్చేసి ఐయుఏసి ఎక్కడుందంటే కనుక న్యూఢిల్లీలో ఉంది, దీన్ని న్యూఢిల్లీతో జతపరచవచ్చు. విఎస్ఎస్సి ఎక్కడుందంటే కనుక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడుందంటే తిరువనంతపురంలో ఉంది, దీన్ని దీంతో జతపరచవచ్చు. ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏ3 బి2 సి4 డి1 అనేసి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆన్సర్స్ ఆప్షన్స్లో వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒకటో దాంట్లోనే ఉన్నాయి. ఏ3 బి2 సి4 డి1 ఇక్కడ ఇచ్చారు చూడండి, పైన ఏబిసిడీలు కింద 3, 2, 4, 1 వేసి ఇచ్చారు కదా. ఈ విధంగా జతపరచవచ్చు అనమాట. ఇవన్నీ బాగా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు నోట్ చేసుకునేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2000 సంవత్సరంలో ఆమోదించిన ఐటీ చట్టం లక్ష్యం, ఆప్షన్స్ ఈ కామర్స్, ఈ బిజినెస్, సైబర్ సెక్యూరిటీ, అన్నీ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. 2000 సంవత్సరంలో ఆమోదించిన ఐటీ చట్టం లక్ష్యం వచ్చేసి ఈ కామర్స్, ఈ బిజినెస్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, జార్నెట్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఆప్షన్స్ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జార్ఖండ్. జార్నెట్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశ ఐటీ ఎగుమతులు ఏ దేశాలకు చేరుతున్నాయి, ఆప్షన్స్ అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు అన్నీ అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ. మన దేశ ఐటీ ఎగుమతులు అమెరికా దేశానికి, కెనడా దేశానికి, ఐరోపా దేశాలకి, ఈ అన్ని దేశాలకు కూడా చేరుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే భారీ జన్యు బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు, ఆప్షన్స్ చైనా, భారత్, అమెరికా, దక్షిణ కొరియా అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చైనా. ప్రపంచంలోనే భారీ జన్యు బ్యాంకును చైనా దేశంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ తొలి అణుపరీక్ష ఎప్పుడు జరిగింది, ఆప్షన్స్ 1974 మే 14వ తారీఖున, 1974 జూన్ 14, 1974 మే 18, 1974 జూలై 14 అనేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1974 మే 18వ తారీఖున. భారతదేశ తొలి అణుపరీక్ష ఎప్పుడు జరిగిందంటే 1974 మే 18. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాన్సర్ చికిత్సకు వాడే రేడియో ఐసోటోప్, క్యాన్సర్ చికిత్సకు వాడే రేడియో ఐసోటోప్, ఆప్షన్స్ సోడియం 24, అయోడిన్ 131, కోబాల్ట్ 60, సిజిఎం 137. ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోబాల్ట్ 60. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత నావికాదళం తూర్పు కమాండ్ ఎక్కడ ఉంది, ఆప్షన్స్ ముంబై, ట్యూటికోరన్, విశాఖపట్నం, కోల్కతా అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విశాఖపట్నం. భారత నావికాదళం తూర్పు కమాండ్ ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉంది. ఇవి ఏపీ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.